పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థులకు నరకం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ భరతం పడతామని భారతీయ జనతా యువ మోర్చా నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థులకు బకాయిలో ఉన్న 7,500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యువ మోర్చా నాయకులు పెద్దపల్లిలోని కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ మాట్లాడుతూ, అబద్దాలతో కాలం వెల్లదీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సతీష్ హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, నాయకులు అభినయ్, రామగిరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే.